పద్మశాలి కులస్థుల ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలు మెదక్ పట్టణం ఫతేనగర్ పద్మశాలి సంఘం భవన్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కండేయ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం వారు మాట్లాడుతూ భక్తి మార్గంలో దేనినైనా సాధించగలమని అన్నారు. ఈ రోజు 9వ వార్షికోత్సవం జరుపుకున్నందుకు సంతోషంగా ఉందని, మా కులాభివందరికీ శుభాభివందనలని, ముఖ్యంగా మాకు మా మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి గతంలో 2 ఎకరాల స్థలం మార్కండేయ గుడికి ఇస్తామని చెప్పారని, ఇప్పటి వరకు ఇవ్వలేరు కావున మాకు మందిరం లేక చాలా ఇబ్బందిగా ఉందని, బోనాలు గాని మార్కండేయ జయంతి గాని జరుపుకోవాలంటే స్థలం లేక ఖాళీ సంఘం వద్ద జరుపుకోవడం జరుగుతుందని, కావున అతి త్వరలో స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నామని మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్ కు కూడా మెమరాండం ఇవ్వడం జరిగిందని తెలిపారు. పద్మశాలిలో అందరూ కూడా మార్కండేయ స్వామి యొక్క ఆదర్శాలు సందేశాలను పాటిస్తూ గొప్పగా జీవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు చెన్నా రామచందర్, ప్రధాన కార్యదర్శి దాసరి విజయ్ కుమార్, కోశాధికారి బొద్దుల కృష్ణ, ఉపాధ్యక్షులు తుమ్మా లక్ష్మీనారాయణ, రాజు సంతోష్ కుమార్, రమేష్, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జై మార్కండేయ. మార్కండేయ జయంతి ఈరోజు 9వ వార్షికోత్సవం జరుపుకున్నందున చాలా సంతోషంతో తెలుస్తున్నాం. మా కుల బాంధవులందరికీ శుభ అభివందనాలు. ముఖ్యంగా మాకు మా మెదక్ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారు గతంలో 2 ఎకరాల స్థలం మార్కండేయ గుడికి ఇస్తామని చెప్పి అన్నారు. ఇప్పటివరకు ఇవ్వలేరు కావున మాకు మందిరం లేక చాలా ఇబ్బందికరంగా ఉంది. మాకు బోనాలు కానీ ఇక్కడ మార్కండేయ జయంతి సందర్భంగా జరుపుకోవాలంటే స్థలం లేక ఖాళీ సంఘం దగ్గర జరుపుకోవడం జరుగుతుంది. కావున అది మెమోరాండం ఇంతకుముందు మంత్రి గారి చేతిలో కూడా ఎండా చేసి కూడా ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము. ఇప్పటివరకు మాకు స్థలం చూపించలేదు. కావున ఆమె అతి త్వరలో మాకు స్థలం కావాలని ఆమెను ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాము ఇవ్వాలని. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు వచ్చినందున మెమోరాండం ఇవ్వడం జరిగింది. జై మార్కండేయ.